हाय हेलो नमस्ते आदाब सस्त्री अकाल शुभोदयम गुड मॉर्निंग गुड आफ्टरनून एंड गुड ईवनिंग మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. వన్స్ అగైన్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. ముందుగా ఈరోజు బుధవారం వెనస్డే, సమయం వచ్చేసి 5:30 AM, ఉష్ణోగ్రత హైదరాబాద్ లో 24 డిగ్రీలకు పడిపోయిందా బాబోయ్, ఎందుకంటే ఆకాశం మేఘావృతమై ఉంది, నిన్నంతా ఎండ అనేదే లేదు, ఎందుకంటే బున్నవాడగల్ల వాన పడ్డది కాబట్టి. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నా తరపున, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు. సర్వసాధారణంగా నేను ఒక శ్లోకం తోటి మన ప్రోగ్రామ్ నే బిగిన్ చేస్తాను కాబట్టి ఈరోజు ఒక శ్లోకం మీ అందరి గురించి. परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः परोपकाराय दुहन्ति गावः परोपकारातमिदं शरीरम्. సరే శ్లోకం చెప్పాను, దీని అర్థం కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకు ఇన్నసార్లు ఆదిత్య ఉండేసి పరోపకార పరోపకారి అని అన్నాడు కదా, తెలుసుకుందాం. సో దీంట్లో ముందుగా పరోపకారాయ ఫలంతి వృక్షాహ, చెట్లకు పళ్ళు కాస్తాయి కదండి, కానీ ఎప్పుడైనా ఏ చెట్టు అయినా తన పళ్ళు తనడం తినడం చూసారా? తినదు కదా, ఎవరి కోసం ఆ పళ్ళు? చెట్టు పళ్ళని కాసేది జనుల కోసం, దాని గురించి కాదు. పశుపక్షాదులు లేకపోతే మనుషులం వెళ్ళి చెట్టుకు పళ్ళు కోసుకొని తింటాం, కానీ తన పళ్ళుని ఎప్పుడు చెట్టు తినదు. అదేవిధంగా నదిలో నీళ్లు ఉంటాయి, ఎప్పుడైనా నది దాని నీటిని ఎప్పుడైనా వినియోగించుకుంటుందా? లేదు కదా. నదిలో ఉన్న నీటిని పరుల గురించే ఉపయోగింపబడుతుంది తప్ప తనకు తాను ఎప్పుడుగా వినియోగించుకోదు. అదేవిధంగా పరోపకారాయ దుహంతి గావః, ఆవులండి, ఆవులు తన పాలు తను ఎప్పుడన్నా తాగుతాయా? లేదు కదా. అవి ఎవరి గురించి ఆ పాలు? అవి మనలాంటి జనుల గురించి, వాటి లేగ దూడల గురించి. ఇప్పుడు నేను వీటి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అయితే ఇంకోటి చెప్పాలి, పరోపకారార్థం ఇదం శరీరం. ఇదండి అసలు మాట. అయితే అదే విధంగా, ఏ విధంగానైతే చెట్లు తమ పండ్లు తాను తినవో, నీళ్లు నదులు వాటి నీరుని వాటిని వినియోగించుకోవో, ఆవులు వాటి పాలన అవి తాగవో, అదేవిధంగా నిస్వార్థంగా పరులకు ఉపకారం చేయడానికి కొంతమంది మహానుభావులు ఈ భూమిపై జనిస్తూ ఉంటారు. అలాంటి ఒక పరోపకారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో మనతో పాటు ఈరోజు మహిళా ప్రముఖురాలు, సామాజిక సేవిక అయిన శైలా తాళ్ళూరి ఉన్నారు. నేను వారితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. మన కార్యక్రమం యొక్క అంశం వచ్చేసి కోవిడ్ 19 ఎమర్జెన్సీ రిలీఫ్. చర్చా కార్యక్రమాన్ని మొదలయ్యే ముందు శైలా తాళ్ళూరి గారి గురించి కొంచెం వివరిస్తాను. శైలా తాళ్ళూరి గారు మన భారతదేశంలో పుట్టి విదేశాల్లో ఉంటూ మన భారతదేశంలోని చదువుకుంటున్న నిరపేద విద్యార్థుల కోసం, స్త్రీల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరు ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పడం జరిగింది 2016లో. అయితే ఈరోజు వారితోటి మనం చర్చిద్దాం. అయితే ఈ చర్చలో మీరు భాగస్వామ్యం కావాలనుకున్నా, మేడం తోటి మాట్లాడదాం అనుకున్నా, నాతోటి మాట్లాడదాం అనుకున్నా, మీ అభిప్రాయాలు తెలుపుదాం అనుకున్నా కానీ మీరు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుంచి అయితే 970-522-2005, USA వాళ్ళైతే 919
701-2005. UK వాళ్ళైతే 115-888-2005. అయితే ఇంకా ఇతర దేశాల వాళ్ళు స్కైప్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. మా ఈమెయిల్ ఐడి వచ్చేసి telugunriradio@gmail.com. మనకు ఎఫ్బి పేజ్ కూడా ఉందండోయ్, దాంట్లో విలువైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేవిధంగా మీరు వాటిని లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. మరి మనము ఈరోజు మన గెస్ట్ తోటి కనెక్ట్ అవుదామా? నమస్కారం శైల తాలూరి గారు. నమస్కారం అండి ఆదిత్య గారు. ఎలా ఉన్నారు మేడం? నేను బాగానే ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. చాలా సంతోషంగా ఉంది మేడం మిమ్మల్ని కనెక్ట్ చేయడం ఈరోజు, ఎందుకంటే మీరు ఒక మహిళామూర్తి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు పరోపకారి మీరు. మీ గురించి నేను చెప్పడం కన్నా మీ గురించి మీరు చెప్తే మా శ్రోతలు చాలా అభినందిస్తారు, చాలా ఆనందిస్తారు. ఎందుకంటే చాలా మంది శ్రోతలు ఈరోజు మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, ఇలా శైల తాళ్ళూరి గారు వస్తున్నారు మన షోకి అనేసరికి అందరూ మీ గురించి ఎదురు చూస్తూ తాతాలాడుతున్నారు. ఫస్ట్ ఆదిత్య గారు చాలా చాలా హెవీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అయితే మీరు అన్నట్టుగా ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. నేను ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్. వాళ్ళందరు ఎవరైతే మీరు మహానుభావులను డిస్క్రైబ్ చేశారో వాళ్ళందరి నుంచి స్ఫూర్తి పొంది నేర్చుకుంటూ నలుగురికి నేను చేయగలిగింది, నలుగురిని నేను కలుపుకుంటూ చేయగలిగింది చేస్తున్నాను ప్యూర్ ద్వారా. మీరు మీ శ్రోతలందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు శైల తాళ్ళూరి, నేను ఫ్లోరిడాలో ఉంటాను, యుఎస్ఏలో. గత 21 ఏళ్ళగా ఇక్కడే ఉన్నాను. నేను పెరిగింది ఇండియాలోనే, హైదరాబాద్లో. నేను ఇందాక మన ఆదిత్య గారు అన్నట్టుగా 2016లో అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి మన స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ లేకపోతే చదువుకోవాలనుకున్న కాలేజ్ పిల్లలకు కానీ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నా బాల్యమిత్రుల్ని కలుపుకొని స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ప్యూర్. 500 స్కూళ్ళ పైగా మనము 2 తెలుగు రాష్ట్రాల్లో, అలానే కొంత నార్త్ ఇండియాలో, కేరళలో, ఇథియోపియాలో అండ్ యుఎస్ఏలో కూడా పిల్లలకి సేవ చేస్తూ ఉంటాం, చదువుకోవాలి అనుకున్న పిల్లలకి, పిల్లల అవసరాలు తీరుస్తూ. అయితే నా ఏవైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అవి న్యాచురల్ డిసాస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇప్పుడు జరుగుతున్న COVID-19 లాంటి పాండమిక్లో ఇంపాక్ట్ అయిన మన ఫెల్లో హ్యూమన్స్కి హెల్ప్ చేయడానికి ముందుకొస్తూ ఉంటాం. బేసిక్గా ప్యూర్ అంటే పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. మన పేరులోనే ఉంది కదా, ఎడ్యుకేషన్ ఈజ్ ఆర్ స్కోప్, అలానే చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్ మన స్కోప్ అన్నమాట. దీనికి మీరు ప్యూర్ సంస్థ పెట్టడానికి ముందు వచ్చిన ఆలోచన ఏంటి, ఎలా పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు? అందరు ఎన్ఆర్ఐస్ లాగానే నేను కూడా, నాకు చేతనైనంత వీలైనంతలో బంధువులకి కానీ ఫ్రెండ్స్కి కానీ అవసరంలో ఉన్న ఇంకెవరికైనా కానీ ఎంతో కొంత నాకు చేతనైనంత చేస్తూనే వచ్చాను. అందరికీ ఉన్నట్టుగానే మాకు కూడా ఫ్రెండ్స్ అందరికీ, చిన్నప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ కాలేజ్ అవనియండి, యూనివర్సిటీ అవనియండి, లేకపోతే స్కూల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అట్లా నాకున్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే నేను చిన్నప్పుడు 3rd క్లాస్ నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్స్తో ఉన్న గ్రూప్లో మేమంతా కలిసి ఏదన్నా ఎప్పుడైనా చేద్దాము అన్న ఐడియా అండ్ డిస్కషన్స్ ఎప్పుడు అవుతూ ఉండేవి. 2015 నుంచి సీరియస్గా ఏదైనా చేయాలి, మన తోటి వాళ్ళు ఎవరైనా క్లాస్మేట్స్ అవనియండి, లేకపోతే తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఆర్థిక సహాయం కావాలంటే మనం చేద్దాం అన్న థాట్ అయితే వచ్చింది. కరెక్ట్గా అనుకున్న సంవత్సరం తర్వాత 2016లో ఒకరోజు మాకు వచ్చిన ఏజెన్సీ ప్రాంతం, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ చేంజ్ ఆల్ అవర్ లైఫ్స్. ఎప్పుడు కూడా నా జీవితాన్ని మార్చేసింది అంటూ ఉంటాను, నా జీవితాన్ని మాత్రమే కాదు మా ఫ్రెండ్స్ అందరివి కూడా, అండ్ ఫర్ ద బెటర్. పిల్లలకి ఏజెన్సీ ప్రాంతం ఖమ్మం బాసిత్ నగర్లో వాళ్ళకి పుస్తకాలు, తర్వాత తినడానికి ప్లేట్స్ కావాలన్న రిక్వైర్మెంట్ వస్తే, మేము ఇంతకు ముందరే ఇంకేదో హెల్ప్ చేస్తున్నాం వేరే వారికి, మనకు కూడా వీలు అవ్వాలి కదా, అందుకనే అంటాను మాకు వీలైనంతలో అంటూ.
రెండిట్లో ఆ రిక్వెస్ట్ రెండిట్లో ఏదో ఒకటే మేము చేయగలుగుతాం అన్నాం. ఈ నోట్బుక్స్ కానీ లేకపోతే లంచ్ ఏదైతే సర్వ్ చేస్తారో ఆ ప్లేట్స్ కానీ. అయితే టీచర్ లిటరల్ గా తీసుకున్నారు మేము చెప్పిన ఆన్సర్ ని. షీ టుక్ ఇట్ టు హర్ సెవెంత్ గ్రేడ్ క్లాస్. ఏడో క్లాస్ పిల్లల్ని అడిగారు ఆవిడ ఏమనంటే వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా ఒకటే చేస్తారట్రా, మరి ఏం తీసుకుందాం మనం అంటే. పిల్లలు ఇచ్చిన జవాబు ఏదైతే ఉందో అదేనండి స్ఫూర్తి ప్యూర్కి. వాళ్ళు అన్నారు కదా మేము చదువుకుంటాము, మాకు నోట్బుక్సే కావాలి, ఉన్న ప్లేట్స్లో సర్దుకుంటాం. ద స్టోరీ బిహైండ్ దిస్ ప్లేట్స్ ఏంటి అంటే 200 మంది పిల్లలు, వీళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్ స్కూల్ అంటూ రావడం చదువుకోవడానికి. అయితే చాలా మందికి రాత్రిపూట భోజనం అప్పుడప్పుడు ఉండకపోవచ్చు ఇంట్లో. పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్ చేసిరారు. అంటే స్కూల్ క్యాంపస్ లో వంట జరుగుతుంది, మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ కిచెన్ ఉంటుంది. అమ్మ కానీ నాన్న కానీ ఇంకెవరైనా మన గ్రాండ్ పేరెంట్స్ కానీ కిచెన్ లో వర్క్ చేస్తూ వాళ్ళు ఏదైనా వండుతుంటే ఆల్రెడీ ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ చేసిన మనకి లంచ్ టైం కి పొట్టలో ఏమంటారు రాళ్ళు ఎలుకలు అన్ని పరిగెడతాయి, నోరు ఊరుతుంది కూడా. అటువంటిది వీఆర్ టాకింగ్ అబౌట్ యంగ్ చిల్డ్రన్. ఎవరైతే ముందు రోజు తినలేదో తిన్నారో లేదో తెలియదు, రాత్రి పొద్దునైతే డెఫినెట్ గా తినలేదు. అటువంటి పిల్లలు తినటానికి వచ్చిన టైం కి 200 మంది పిల్లలకి గాను 40 ప్లేట్లు మాత్రమే ఉన్నాయి. అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. అవును, దుర్భరమైన పరిస్థితి. అండ్ దే హ్యావ్ టు వెయిట్ టు టేక్ టర్న్స్ కదా. అంటే కొంతమంది ఆకలి ఆపుకోలేక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒకటే ప్లేట్ లో తింటారు. అండ్ ఈ ప్లేట్లు చాలా పాతవి, డొక్కుపోయినవి, సొట్టపోయినవి, లేకపోతే కొన్నిసార్లు చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నవి. అంటే పల్చటి పప్పు సాంబారు ఈ ప్లేట్స్ లో వేస్తే ఇట్లా ఒక ఒక బాబో పాపో వంచి పట్టుకుంటే ఇద్దరు ముగ్గురు ఒకే ప్లేట్ లో తింటున్న పరిస్థితి ఉన్న పిల్లలు మేము ఉన్నది సర్దుకుంటాము ప్లేట్స్ విషయంలో, మాకు నోట్బుక్సే కావాలి, రాత పుస్తకాలు కావాలి, మేము చదువుకుంటాము అన్నారు. దట్ ఆన్సర్ జస్ట్ మరి టైం అంటారు కదా, ఆ టైం వచ్చింది అంతే. మా లైఫ్స్ నేను అన్నట్టు టు చేంజ్ ఫర్ ద బెటర్ అంతే. దట్స్ వెన్ వి సెడ్ ఓకే మనము ఈ పిల్లలకి ఇంకేం అవసరాలు ఉన్నాయి, మనం ఇంత చేయగలుగుతాం, ఇంకొక నలుగురిని కలుపుకుందాం, వై నాట్ క్రౌడ్ ఫండెడ్ అని చెప్పి స్కూల్ రూపురేఖల్ని మార్చేసాం. అండ్ దెన్ ఇట్స్ హిస్టరీ. నా 4 ఏళ్ల తర్వాత 500+ స్కూల్స్ తోటి, 500 పైగా స్కూల్స్ తో వర్క్ చేస్తున్నాం. అట్లానే ఇంకా రకరకాలు ఏవైతే పిల్లల నీడ్స్ ఉంటాయి ఆడపిల్లలకి కానీ చదువుకునే హయ్యర్ ఎడ్యుకేషన్ కి కానీ చేసుకోవచ్చు. అది దట్స్ వేర్ ఇట్ ఆల్ బిగాన్. చాలా అభినందనీయం మేడం, ఇది చాలా గర్వము ప్లస్ అభినందనీయం. ఎందుకంటే ఇక్కడ స్టిములస్ రెస్పాన్స్ అనే రెండు ప్రాసెస్ ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు మీరు చేశారు కాదు, మీరు చేసింది కాదు, వాళ్ళు మీతో చేపించారు. సో క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్. సెవెంత్ క్లాస్ లో ఆ మెచ్యూరిటీ ఉండి మాకు ప్లేట్స్ అవసరం లేదు, మాకు కేవలం పుస్తకాలుంటే చాలు, ఆ మెచ్యూరిటీ, చదువు మీద ఆ మమకారం, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో దే మూవ్డ్ యు మేడం. సో నిజంగా వాళ్ళకు ఒక్కసారి నా తరఫు నుంచి సెల్యూట్. అది కాకుండా మీకు సెల్యూట్, ఎందుకంటే వాళ్ళు మీతో ఈ పెద్ద పని చేయించినందుకు, ఈ రోజు మిమ్మల్ని ఈ స్థానంలో ఉంచినందుకు. అవును, ఐ టోటలీ అగ్రీ. వాళ్ళని అట్లా తీర్చిదిద్దిన తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ కల్పించిన గురువులకు కూడా మనం నమస్కారం చెప్పుకోవాలి. తప్పకుండా మేడం, టీచర్ ప్లేడర్ ఇంపార్టెంట్ రోల్ మేడం. ఎందుకంటే ఎక్కడో మాలమూరు గ్రామంలో ఈ మధ్య కాలం చూసిన చదువు అనేది ఎక్కడా అబ్బట్లేదు, అందరూ చాలా చేతులు దులిపేసుకున్నట్టు ఉంటారు. అలాంటిది మాలమూరు గ్రామంలో, అది కూడా ఒక తాండాలో పిల్లలకి ఇంత మెచ్యూరిటీ ఉందంటే నిజంగా వాళ్ళ గురువులు కూడా చాలా గొప్పవారు అన్నమాట. చాలా తక్కువ మంది వాళ్ళు తీసుకున్న జీతానికి న్యాయం చేస్తారు. సో ఈ గురువులు అయితే నిజంగా గురువుల్లో పుణ్యాత్ములు వీళ్ళు. అలా మేడం. సో అవును ఆదిత్య, ఒక్కటి మాత్రం అందామని, పిల్లలకి చదువు అబ్బటం అంటూ ఉండదు అనేది నా అభిప్రాయం. మనం చెప్పగలిగే తీరులో ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితులలో ఎన్జిసి యొక్క ఆవశ్యకత ఎందుకుందో చెప్తారా మీరు?
గవర్నమెంట్ ఏ దేశంలో అయినా, నేను ఇక్కడ ఉన్న యుఎస్ లో కానీ మనకు అక్కడ ఇండియాలో కానీ, స్టేట్ అవనియండి సెంట్రల్ అవనియండి, ఎన్నో పథకాలు మంచి 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 స్కీమ్స్ తోటి వస్తారు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు కూడా. కానీ ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆ టైం లాగ్ అనేది ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ చేస్తున్నంత స్కేల్లో ఏ ఎన్జిఓ కూడా, అన్లెస్ ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ వన్, చేయలేరు. అదైతే నేను ఒప్పుకుంటాను. తర్వాత ఆ టైం లాగ్ ఒకటి ఉంది. తర్వాత మనకు అందరికి తెలిసిందే, కొంచెం కొంత రెడ్ టేప్ కూడా ఉంది. ఇవే కాకుండా కానీ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అందరూ చాలా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారు. కానీ కొన్ని రకాల రూల్స్ అవి ఏవైతే సిస్టమ్ లో ఉంటాయో అందులో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ని ఫిల్ చేస్తారు ఎన్జిఓస్. ఇప్పుడు వచ్చిన మన COVID-19 సిచ్యువేషన్ లోనే కాదు, ఎప్పుడైనా సరే ఏవైతే ఆ గ్యాప్స్ అనేవి ఉంటాయో, ఆ గ్యాప్స్ కి గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్జిఓస్ కి ఆన్ గ్రౌండ్ మనకి వాలంటీర్స్ కానీ, మనకి ఎవరైతే మన ఐస్ అండ్ ఇయర్స్ అనొచ్చు, ఆ పీపుల్ ఉంటారు కాబట్టి మనం త్వరగా రియాక్ట్ అవ్వగలుగుతాం. గవర్నమెంట్ కున్న ప్లస్ ఏంటి అంటే వాళ్ళు హ్యూజ్ స్కేల్లో చేయగలుగుతారు. ఎన్జిఓస్ ఏవైతే ఉంటారు, ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ ప్యూర్, ఏవైతే ఎన్జిఓస్ ఉంటాయో వాళ్ళు క్విక్ గా రియాక్ట్ అవ్వగలుగుతారు అండ్ కొన్ని రకాలు క్విక్ గా డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతారు. బికాస్ వాళ్ళ ఏదైతే ఆ గ్రూప్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఉంటుందో, వాళ్ళ ఎస్ఓపిస్ ఏవైతే ఉంటాయో కొంచెం క్విక్ గా మూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తాయి, అన్లైక్ గవర్నమెంట్ ప్రాసెస్. ఓకే, అయితే ఇలాంటి విపత్కర పరిస్థితి, ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతా కుదిపేస్తుంది, ఇప్పుడు ఎక్కడ లేని విధంగా క్రైసిస్ అనేది ఉంది, లోటుబాట్లు ఉన్నాయి, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్జిఓస్ ప్రస్తుతం మీదనే కాకుండా జనరల్ గా ఎన్జిఓస్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయి టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? బేసిక్గా ఐ విల్ గో బ్యాక్ లిటిల్ బిట్ టు మన ప్యూర్ రెగ్యులర్ స్కోప్. మన స్కోప్ ఏంటి? ఎడ్యుకేషన్, రైట్? Yes. ఎడ్యుకేషన్. ఇప్పుడు ఒక స్కూల్కి బెంచెస్ లేవనో, లేకపోతే స్కూల్కి పెయింట్ కావాలనో, లేకపోతే వాటర్ కావాలనో, టాయిలెట్ రిపేర్ కావాలనో, దీస్ ఆర్ థింగ్స్ టీచర్స్ కానీ పిల్లలు కానీ దే హావ్ బీన్ లివింగ్ విత్ ఇట్. ఇప్పుడు నేను డబ్బులు లేవు, ఒక 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి, లేకపోతే వారం ఆగండి, నెల, వాట్ ఎవర్ ఆ ఫండింగ్ సోర్స్ని బట్టి, లేకపోతే ఫండ్ నీడ్ని బట్టి అనగలిగే లగ్జరీ అని అంటాను. ఆ లగ్జరీ ఉంది మామూలుగా ఉన్నప్పుడు, ఇటువంటి విపత్కర పరిస్థితి కానప్పుడు. కానీ ఇప్పుడు అటు ఉన్నది ఆకలి. ఆదిత్య, ఎలా చెప్తాం 2 రోజులాగు, 3 రోజులాగు, 1 వీక్ ఆగు అని? సో ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో చాలా క్విక్ గా రియాక్ట్ అవుతున్నాయి అండ్ వాళ్ళ రీచ్ కూడా సిటీ లిమిట్స్ లోనే కాకుండా చిన్న చిన్న ఊళ్ళలో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ క్విక్ గా రీచ్ అవుతోంది. దీనికి ఐ హ్యావ్ టు సే కుడోస్ టు ద లోకల్ యూత్. పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా సరే యూత్ ఎవరైతే ఉంటారో, దే ఆర్ టేకింగ్, వాళ్ళు లీడ్ తీసుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ సోషల్ మీడియా టు రీచ్ అవుట్ టు పీపుల్ హూ కెన్ హెల్ప్. ఎన్జిఓస్ హంగర్ నీడ్స్ ని అడ్రస్ చేస్తున్నారు, అట్లాగనే ఫ్రంట్ లైనర్స్ కి కూడా హెల్ప్ చేస్తున్నారు. మేజర్ పార్టీస్ కుక్డ్ మీల్స్ కానీ, లేకపోతే రేషన్ కిట్స్ కానీ, తర్వాత ఎవరైతే స్టక్ అయిపోయి ఉన్నారో భాష కానీ అది రాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇంకో స్టేట్లో, వాళ్ళకి కూడా హెల్ప్ లైన్స్ అవి పెట్టి ఈజీగా ఎవరు కూడా ఆకలితో పడుకోకుండా చూస్తున్నారు, నిద్రపోకుండా. అండ్ ఎన్జిఓస్ ఇంకా రకరకాలు చేస్తున్నారు, సైకలాజికల్ హెల్త్ సపోర్ట్ ఇన్ అ వే. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా జరుగుతుంటే వీటన్నింటికి కూడా హెల్ప్ లైన్స్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫోకస్ ఉంది. ఆడవాళ్ళ అవసరాల గురించి వర్క్ చేస్తున్నారు. బేసిక్ నెసెసిటీస్ లో చాలా మటుకు పీరియడ్స్ గురించి, ఆర్ మెన్స్ట్రుయేషన్ గురించి కూడా ఇంక్లూడ్ చేస్తున్న ఎన్జిఓస్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ COVID-19 రిలీఫ్ లోనే. అలానే ఫ్రంట్ లైనర్స్ కి, ఫస్ట్ రెస్పాండర్స్ కి వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్టివ్ గేర్, తర్వాత కొంచెం పెద్ద ఆర్గనైజేషన్స్ అండ్ పెద్ద గ్రూప్స్ అయితే they are even mobilizing funds to get infrared thermometers ani dan tarvata kondaru ventilators kani government ki sahakaram andistunnavu annanta pedda maata nenu annanu endukante government chestunna scale lo vaalla budgets lo most of the NGOs cannot work kani chestunnadi maatram
డాలర్ అమౌంట్స్ లో కానీ రూపీస్ లో కానీ మనం పక్కన పెడితే మనుషుల లెక్కలో చూస్తే ఎంతో మంది ఈరోజు ఒక రోజు లేకపోతే ఈ 45 రోజులు లాక్డౌన్ 30 రోజులలో ఆకలి అనేది లేకుండా చాలా మటుకు హెల్ప్ చేయగలుగుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది, కానీ ఎన్జిఓస్ ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. ఎస్పెషలీ ఆన్ గ్రౌండ్ ఎవరైతే ఉండి నిలబడి చేస్తున్నారో వాళ్ళకైతే మనం శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు మేడం, ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆన్ గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా గొప్పవారు. నీడ్ ఆఫ్ ద మూమెంట్ కి వాళ్ళు మన దగ్గర ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే మేడం, మనం చర్చను కొనసాగించే ముందు మన కాలర్ ఒకరు రెడీగా ఉన్నారు, మన శ్రోతలు ఆత్మీయులు ఒకరు ఉన్నారు, వాళ్ళతో కనెక్ట్ అవుదాం మనం ఒకసారి. ఓకే, అది కాల్ కట్ అయినట్టుంది వాళ్ళది. అయితే ఈరోజు మన ముందు ఉన్నారు, మనతో పాటు ఉన్నారు ప్రముఖులు. శైలా తాళ్ళూరి గారు ప్యూర్ సంస్థ యొక్క అధినేత, ఫౌండర్. సో వారితో మాట్లాడదాము, చర్చను కొనసాగిద్దాము. అంతకన్నా ముందు మనకు కాలర్ రెడీగా ఉన్నారు, మన ఆత్మీయులు ఉన్నారు. సో ఆత్మీయులతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. హలో, హలో, నమస్కారం మేడం. హలో మేడం, మీ పేరు? హేమ అండి. యాక్చువల్లీ నాకన్నా ప్యూర్ యూత్ నుంచి సంజనా ఇస్ గోయింగ్ టు టాక్ ఫ్రమ్ లారెన్స్విల్ న్యూజెర్సీ. ఓకే, సంజనా గారు మాట్లాడబోతున్నారు హేమ గారి తరపు నుంచి. ఓకే, యా లారెన్స్విల్, ప్యూర్ యూత్ లారెన్స్విల్ నుంచి. యా యా, ఓకే, ష్యూర్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఆ సాంగ్స్ అవి కొంచెం తగ్గించడం, బికాస్ చాలా మంది కిడ్స్ దే వాంట్ టు ట్రై టు టాక్ కనెక్ట్ చేస్తున్న ఫోన్ లైన్ కి దొరక. ఇప్పుడు అర్థమవుతుంది శైలా మేడం ఎంత ఇంపార్టెంటో వారి గురించి ఇప్పుడు తెలిసి వస్తుంది మాకు. ఎందుకంటే ఒక్క సాంగ్ లోనే ఎంత మంది కాలర్స్ వచ్చారో, మా టెక్నికల్ టీమ్ మాకు ఇంత చెప్తున్నారు సార్ మేడం కాల్స్ వస్తున్నారు. ఓకే మేడం, తప్పకుండా మేడం. అయితే మీ రిక్వెస్ట్ మీద ఈరోజు పాటలు అనేటివి మేము చాలా వరకు తగ్గించుకుంటాము. సమయం సరిపోకపోతే పాటలే ప్లే చేయం ఈసారి, కేవలం మేడం తో మాట్లాడడానికి ఈ రోజు ఛానల్ ని ఉంచుతాం మేము. పిల్లలందరినీ కూడా టపటప్పా తీయండి ఫోన్, పాపం వాళ్ళందరూ కూడా చాలా మంది ఆంటీ ఇంకా దిస్ ఇస్ నాట్ దే ఆర్ నాట్ పికింగ్ అప్ అని అంటున్నారు. తప్పకుండా తప్పకుండా మీ రిక్వెస్ట్ ని తప్పకుండా కన్సిడర్ చేస్తాము, తప్పకుండా అందరి కాల్స్ తీసుకుంటాం మేము ఈరోజు. ఓకే ఓకే, సో యా సంజన గారు మాట్లాడతారు ఇప్పుడు. సంజన, సంజన కృష్ణానండి. ఎస్, హలో సంజన గారు, ఎలా ఉన్నారు? I'm good, how are you? I'm good madam, thank you very much. So we have got Shaila Talluri garu here, you can speak to her. మాట్లాడొచ్చు మేడం తోటి మీరు. Hi Shaila aunty. Hey Sanju, how are you sweetie? I'm good, how are you? I'm doing good. Are you guys staying safe? Telugu try chey Sanju, niku baane vachu nerchukunnavu kada. Yes, yes. Mean definitely got try chey sta kunchum English could have used chase that, but I'll give it my best. So yes, meemu chala safe ga untunnamu, eppudu chala precautions teeskuntunnamu, such as obviously social distancing chestunnamu avanni, so we encourage everybody else to do the same. That's a message from Pure. So talking about my experience, meemu 2015 lo India kella for personal family trip, and oka chinna urlo ma nana perigaru and avurki velnaka the school that he went to, we were able to like pass by and see the poor condition that it was in. Adi chusi nenu chala almost yerpuchindi, because nenu ikkada US lo undi, mana air conditioning intlo undi, you know, running water undi, తాగడానికి లైక్ క్లీన్ వాటర్ ఉంది. ఆ కండిషన్ ని చూసి లైక్ నేను ఏం చేయాలో, లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఆ ఇమీడియట్ గా అర్జ్ వచ్చింది లైక్ ఐ నీడ్ టు మేక్ చేంజ్. కానీ నాకు ఆ ప్లాట్ఫామ్ లేదు. సో నేను మా అమ్మతో ఒకసారి లైక్ రేడియో వింటిస్తుంటే ఈ ప్యూర్ అనే ఆర్గనైజేషన్ పేరు చెప్తే, they were like talking about it on the radio, and we felt
encouraged to try to get a youth group involved. So Nino, Lawrenceville, New Jersey, Lo and Danu, and we organized a group of high schoolers, my friends, who family members, and through a chin bake sale organized chesamu. So e bake sale and a community and chi, like, you know, snacks kunaru, help chesaru, and at max we raised around $300. Kani, just the encouragement, the feeling that andru manakosam support chestunarani, they're all there for us, and vallu kuda chusaru idi ento manchi cause ani, and vallandaru vachi support chesi, it just motivated us to do more. So that was my start with Pure, and it was truly, it's been such a journey since then. Naku chala opportunities ochai, inka events cheyadaniki ochai, nakippudu even internships cheskovalante na resume ki adi like pettadaniki, I'm so proud to say that nenu yen like over 300 plus schools ki help chesamu, orphans ki help chesamu, we've helped with different fields, feminine hygiene information. Yedaina adigite, Pure is definitely involved. If it's education, Pure has a hand in it. And that's something that's just pushed me to always be a part of the Pure family. So through fundraising, through getting involved with the local community, having an amazing mentor like Shaila Aunty to look up to is just, it's been such a great experience. And I only have great things to say. Nino, chala chala periyanu, my personal growth, my professional growth avanni Pure tone, and I know that like inkunni callers unnaru callo that they will come and talk about Pure as well, but I hope that they say the same things because this has been such a life-changing journey for me. That's really splendid, Sanjana garu. Shaila garu, enta varaku mimmalni impact chesaranu chaala spashtanga kanapadutundi mee maatallo unna purity ఈ ప్యూర్ సంస్థ ద్వారా క్లియర్ గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సంజన గారు, మీ విలువైన మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు, అది కాకుండా శైల గారిని ఇంకా పెద్దగా చేసినందుకు. థ్యాంక్ యూ సంజన గారు. అయితే ఆదిత్య గారు, ఇట్లానే ఒక రేడియో షోలో నేను మాట్లాడుతుంటే కనెక్ట్ అయ్యి సంజు అండ్ హర్ మామ్, వీళ్ళు మనకి ప్యూర్ ఫ్యామిలీ అనేది కదా, అండ్ ఎగ్జాక్ట్లీ ప్యూర్ ఫ్యామిలీలో పార్ట్ అయ్యారు. అయితే వాళ్ళు సంజు ఎలా అయితే లైఫ్ చేంజింగ్ మూమెంట్ అందో, మాకు అట్లా ఒరిజినల్ మా కోర్ టీమ్ ప్యూర్ కి అప్పుడు బాసిత్ నగర్ పిల్లలు మార్చినట్టే సంజు అండ్ హర్ మామ్ హావ్ బీన్ ఇన్స్ట్రుమెంట్. సారీ, నాకు తెలిసినంత మనని మాట్లాడించేటట్టు లేనట్టున్నారు. ఈ రోజు ఇంకో కాల్ యాడ్ అయ్యారు. మన శ్రోతలు ఎవరైతే ఉన్నారో మన ఆత్మీయులతో మళ్ళీ కనెక్ట్ చేద్దాం. హలో హలో హలో, నమస్కారం. నమస్కారం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, సుస్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? It's okay, Sweetie. Sid, you can go ahead. English la matladachu. Okay. Yeah, you can speak in English, Sri. Sid. Okay. Sid. Hi, Shailagina. Sid. Okay. Sorry. I'm Sid. I'm a peer ambassador for the New Jersey chapters, and I really loved my peer experience because for me, Peer Youth was a platform, and it allowed me to help others in need. Because before this, I could never find a way to help others, and I would just stay in my own bubble, and I would never go out of this bubble, and I would only help myself. But then Pure allowed me to learn the importance of even little things and giving back to society. And as a result, it's made me a better person, and I would recommend Pure to anybody who's interested in it. Thank you. That's really great of you, Sid. We can understand the importance of Pure enough. Okay? Yep, thank you. So, Sid Garg. యా, సిద్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేడం మీకు ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి. యా, అది కాకుండా మా కాలర్స్కి అందరికి, శ్రోతలకు అందరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ముందుగా మీరు ఫోన్కి కాకుండా డైరెక్ట్గా స్కైప్కి కాల్ చేసినట్టయితే మాట అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అదే కాకుండా 5 నుంచి 6 మందిని ఒకేసారి కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే మేడం తోటి మాట్లాడదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరు డిసప్పాయింట్ కావద్దు, అందరూ మాట్లాడాలి అనే ఉద్దేశంతో మీరు డైరెక్ట్ గా స్కైప్ కి కాల్ చేయండి. ఓకే మేడం, ద క్వశ్చన్ ఇస్ మీ ఎన్జిఓ ప్యూర్ సంస్థ సాధారణ రోజుల్లో లేదా సాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేసేది, అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుత ప్రత్యేక పరిస్థితి విపత్కరమైన పరిస్థితి కాబట్టి కార్యకలాపాలు ఎలా కొనసాగిస్తుంది, ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్, వ్యత్యాసం ఏమన్నా ఉందా? ఇప్పుడు మేము కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్ ఇంత క్విక్ గా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాము అంటే నాలుగేళ్లగా మీరు అన్నట్టుగా సాధారణ పరిస్థితుల్లో మనం ఎలా పనిచేస్తాము, ఎంత క్విక్ గా రియాక్ట్ అవుతాము, ఈవెన్ దో అవి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కాదండి, మేము సాధారణ రోజుల్లో పనిచేస్తున్నవి, కానీ వాటిని కూడా మేము అర్జెంట్ నీడ్ కిందే చూస్తాం. ఎందుకంటే ఈ రోజు ఒక స్కూల్ కో లేకపోతే ఒక పిల్లవాడికో పిల్లకో ఏదైనా అవసరం వచ్చింది అని అన్నారనుకో, సే ఒక టాయిలెట్ కి ఒక ఒక పల్లెటూరులో స్టోరీ, ఒక టాయిలెట్స్ అనేవి కట్టేశారు, రన్నింగ్ వాటర్ లేదు, పై కప్పు లేదు, పక్కనేమో స్కూల్ రెండంతస్తుల బిల్డింగ్, ఆడపిల్లలు ఆ బాత్రూమ్ కి వెళ్ళాలి, ఇంకంతకన్నా నేను డిస్క్రైబ్ చేయక్కర్లేదు మీకు, మీకు సిచ్యువేషన్ అర్థమైంది. రూఫ్ లేని బాత్రూమ్ లో టాయిలెట్ వాటర్ రన్నింగ్ వాటర్ లేదు, రెండంతస్తుల బిల్డింగ్, అది కూడా మాకు అర్జెంట్ నీడే. మరి కొన్ని ఏళ్లగా మరి ఆడపిల్లలు అలానే ఇబ్బంది పడుతూ మరి నేచర్ కాల్స్ తీర్చుకోవటానికి కూడా లేకుండా ఉంది, మరి ఈ రోజు సడన్ గా ఎందుకు అర్జెంట్ అయింది అంటే మనకి తెలిసింది కాబట్టి, మనకి తెలిసిన తర్వాత వి కెనాట్ నెగ్లెక్ట్. సో ఇది మన ప్యూర్ లో మన మైండ్ సెట్ అదనమాట. ఎనీ నీడ్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ వెన్ అ చైల్డ్ ఈస్ ఆన్ ది అదర్ ఎండ్, రైట్? సో ఇదే ప్రిన్సిపల్ తోటి మేము గత నాలుగేళ్లగా పనిచేస్తూ వచ్చాము. అఫ్ కోర్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు సైన్స్ ల్యాబ్ కావాలి అంటే ఇమీడియట్ గా రేపు పెట్టే ఎక్కర్లేదు, ఇట్ కెన్ వెయిట్, రైట్? బట్ మోస్ట్లీ మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ని అర్జెంట్ నీడ్స్ కానీ, సో అదే మన స్పాన్సర్స్ కానీ మన నెట్వర్క్ బేస్ ఏదైతే ఉందో అందరికి కూడా ప్యూర్ ఇట్లా వర్క్ చేస్తుంది అనే మెసేజ్ బాగా గాఢంగా అది వాళ్ళ మైండ్ లో పడిపోయింది. ఇప్పుడైతే ఈ విపత్కర స్థితి వచ్చింది, ఇప్పుడనే కాదు మొన్న తిత్లీ తుఫాన్ గానీ, తర్వాత గోదావరి ఫ్లడ్స్, కేరళ ఆదిలాబాద్ లో వచ్చిన ఫ్లడ్స్ గానీ, ఇక్కడ డాలస్ లో వచ్చిన టోర్నేడో, అప్పుడు బహామాస్ లో హరికేన్, ఏది వచ్చినా కూడా ఇవన్నీ కూడా బికమ్ ఆర్ స్కోప్. సాధారణ పరిస్థితిలోనే అంత ఫాస్ట్ గా వర్క్ చేస్తాము అంటే, ఈ రోజు మనకి 10 రూపాయలు వచ్చేసింది, ఆ 10 రూపాయలు ఆ పిల్లల కోసం అంటే అది నెక్స్ట్ డేనే స్పెండ్ చేస్తాం. ఈ రోజు మీరు అన్నట్టుగా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆ 10 రూపాయలు ఈ రోజే ఖర్చు పెడతాం, ఖర్చు పెడతాం అంతే. కాలర్ ఉన్నాడు మేడం, కాలర్ తీసుకుందామా? హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, సుస్వాగతం. మీ పేరు? నా పేరు మనోజ్, మాట్లాడుతున్నాను బాస్టన్ నుంచి. మనోజ్ గారు బాస్టన్ నుంచి మాట్లాడుతున్నారు, షూర్? మనోజ్ గారు ఎలా ఉన్నారు? మనోజ్ గారు, యా నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి, ధన్యవాదాలు. సో మన ముందు శైల తాలూరి గారు ఉన్నారు, వారితో మాట్లాడొచ్చు మీరు. హాయ్ మనోజ్, ఎలా ఉన్నారు? బాగున్నా అక్క. యా శైల అక్క బాగున్నాను. ప్యూర్తో లైక్ ఇట్స్ బీన్ 10 మంత్స్ అనుకుంటా అక్క, ప్యూర్తో నేను స్టార్ట్ చేసింది. చాలా చాలా రోజు మాట్లాడుకుంటుంటాము, బట్ యా బట్ యునో ఆన్ ఎ ప్లాట్ఫామ్ లైక్ తెలుగు నాడే రేడియో, సో ఎవ్రీబడి లైక్ అందరూ వింటారు కదా. సో లైక్ యా, సో ప్యూర్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, యునో. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను చేసేది ఫుల్ టైమ్ జాబ్, నేను చేసేది వర్క్, ఆర్ ప్యూర్ కి ఫుల్ టైమ్ చేస్తున్నానా అనిపిస్తుంది, యూనో. అంతలా ప్యూర్ ని నేను ఓన్ చేసుకున్నాను. లైక్ సో ఐ వర్క్ యాజ్ ఐ మీన్ సో లైక్ లైక్ నాట్ వర్క్ బట్ యా లైక్ వాలంటీర్ డైరెక్టర్ ఫర్ ది స్పాన్సర్షిప్ టీమ్. యా లైక్ ప్రతి రిక్వైర్మెంట్ లైక్ వాళ్ళతో మాట్లాడతాం, వెండర్స్ తో, లైక్ ఆ యూజ్ లైక్ ఎండ్ యూజర్ కి లైక్ అంటే అక్కడికి అన్ని లైక్ అన్ని వెళ్తున్నాయా లేదా లైక్ ఎవ్రీథింగ్, అది కాకుండా ఇలాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు లైక్ లైక్ అక్క అన్నట్లు గోదావరి ఫ్లడ్స్ అండ్ లైక్ ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా లైక్ ఎవ్రీ లైక్ ఎవ్రీథింగ్ ఇండియాలో అందరు ఎన్జిఓస్ తో మాట్లాడతాం, కొలాబరేట్ చేసి
డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో లైక్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కడైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటము అండ్ అక్కడ లోకల్ ఎన్జిఓస్ తో కొలాబరేట్ అయ్యి ప్యూర్ వాళ్ళతో వర్క్ చేయించడం, అంతా మానిటర్ చేయటం, అంతా యూజర్ కి వెళ్తుందా లేదా అసలు పర్సన్ కి. సో ఇట్స్ బీన్ వండర్ఫుల్. థ్యాంక్ యూ శైల అక్క, యూనో ఈ ప్యూర్ లో నన్ను పార్ట్ చేసినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మనోజ్ మొన్న ఒహాయోలో స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడాడు. అన్నిటికన్నా మనోజ్ తెచ్చే స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఇందాక అనుకున్నాం కదా కాలేజ్ పిల్లలకి ఫీజు అవన్నీ కూడా కడతామని. సో ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే మన పిల్లలు ఉంటారో ఇండియాలో, వాళ్ళకి మెంటోర్ గా కూడా మంచి స్ట్రెంగ్త్ మనోజ్ కి ఉంది. వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అయిపోయి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ నెక్స్ట్ కెరియర్ లో వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, చదువులో వెనకబడితే ఎట్లా ముందుకి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది. సో షుడ్ ఐ కాల్ యూ యాజ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఆర్ దెమ్ హావింగ్ యూ యాజ్ లక్? నేనే లక్కీ. చూడండి ఒకటి అంటాను, మనకు ఊపు వచ్చింది కదా అని అందరికి ఊపు రావాలని లేదు. ఆ రోజు ప్యూర్ స్టార్ట్ చేయాలనిపించింది 2016లో. సరే నాతో పాటు కలిసి పెరిగారు కాబట్టి నలుగురు ఫ్రెండ్స్, నా చిన్నప్పటి చెడ్డి బడ్డీస్ అనొచ్చు, నిలబడ్డారు. ఇప్పుడు మనోజ్ కానీ, ఇందాక కాల్ చేసిన సంజు కానీ, సిద్ కానీ, హేమ కానీ, వీళ్ళందరూ నాకు ఆత్మీయులు. కానీ తర్వాత లేటర్ ఇన్ మై లైఫ్ పరిచయం అయిన వాళ్ళు. వాళ్ళు దొరకటం నా లక్ అండి. ఎస్ మేడం, అయితే నాకు ఒకటి అర్థమైందంటే, సిద్ గారి మాటల నుంచి సెల్ఫ్ సెంటర్డ్ గా ఉన్న వాళ్ళు, వి కెన్ కాల్ ఇట్ యాస్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ చిన్న మాట ఉండొచ్చు, వి కెన్ యూజ్ మెటమార్ఫసిస్ అన్నమాట. ఒక సెల్ఫ్ సెంటర్ గా ఉన్న అబ్బాయి హౌ హీ ఓపెన్డ్ అప్ టు ద వరల్డ్ అనేది చాలా క్లియర్ గా సిద్ మాటల్లో మనకు తెలిసింది. సిద్కి 14-15 ఏళ్ళలో ఉంటాయి. Yes. బాబులో ఉన్న డ్రైవ్, ఆ ప్యాషన్, అది ఇన్స్పిరేషన్ అవుతుంది నాకు. దట్స్ ఎ గ్రేట్ మోటివేటర్. నన్ను ఆగనివ్వట్లేదు వీళ్ళు, నాకు కాలర్స్ వస్తూనే ఉన్నారు. మీ గురించి ఇంకో కనెక్ట్ చేసుకుందాం మేడం. హలో హలో హలో, ఉన్నారా కాలర్ ఎవరన్నా? హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు మై టాక్ షో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, సుస్వాగతం. మీ పేరు? నా పేరు లతా కోపూరి. లతా గారు, లతా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కొలంబస్, ఒహాయో నుంచి అండి. ఓ, కొలంబస్ నుంచి, వెరీ గుడ్. ఒక్క సెకండ్ లతా గారు, మీరు మాట్లాడే ముందు మా శ్రోతలకు అందరికి, మా కాలర్స్ అందరికి ఒక చిన్న విన్నపం. మీరు స్కైప్ ద్వారా కాల్ చేసినట్లయితే ఒకటేసారి 5-6 కాల్ కనెక్ట్ అవుతాయి. సో మాట్లాడడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అదే విధంగా చిన్న విన్నపు, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా శ్రోతలకి ఒక 30 నిమిషాల నుంచి 1 మినిట్ వరకే మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కాలర్స్ మేడం తోటి మాట్లాడదామని తాతాలాడుతున్నారు. సో అందరిని తీసుకోవడం మన బాధ్యత. అందరిని తీసుకోలేకపోవచ్చు, బట్ స్టిల్ చాలా వరకు న్యాయం చేద్దామని చిన్న రిక్వెస్ట్ అంతే. లత గారు చెప్పండి. యా, నేను జస్ట్ అంటే శైలా థ్యాంక్ యూ చెప్దామని కాల్ చేశాను. నేను ప్యూర్ వన్ ఆఫ్ ద మెంటర్ అండి, కొలంబస్ ఒహాయోలో. ఒహాయో యూత్ చాప్టర్ ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము. బట్ శైలా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు ప్యూర్. అండ్ లైక్ నాకు ఫస్ట్ నుంచి నాకు కమ్యూనిటీ హెల్ప్ అనేది చాలా ఇంట్రెస్ట్, బట్ డెఫినెట్లీ ప్యూర్ అనేది నాకు అది ఇచ్చింది. ఎంజాయింగ్ వెరీ మచ్ అండ్ యు నో అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ధన్యవాదాలు లత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లత. లత ఒక వెరీ డైనమిక్ పర్సన్, చాలా ప్లస్ మాకు ప్యూర్ లో తను. అండ్ దే డూ గ్రేట్ వర్క్. మాకు 23 చాప్టర్స్ ఉన్నాయి, 22 చాప్టర్స్ ఉన్నాయి. 23వది స్టార్ట్ అవుతోంది ఈ వారం అక్రాస్ యుఎస్ఏ. అయితే కొలంబస్, ఒహాయోలో షీ డస్ గ్రేట్ థింగ్స్. మంచి వెరీ బిగ్ చాప్టర్ 2 అక్కడ ఉన్నది. లోకల్ హెల్ప్ కూడా చేస్తుంటారు లోకల్ కమ్యూనిటీలో అండ్ దెన్ ఇండియాలో. అండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇండియా మొన్న సమ్మర్లో వెళ్ళినప్పుడు
దగ్గర ఉండి అన్ని స్కూల్స్ ఒక 5-6 స్కూల్స్ ని విజిట్ చేసినట్టున్నారు. విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో ఆడి పాడటం, తర్వాత వాళ్ళ అవసరాలు తెలుసుకొని కొంత వాళ్ళు సొంతగా ఫండ్ చేయటం, తర్వాత దాన్ని ప్యూర్ కి తీసుకురావటం, ఆ రిక్వైర్మెంట్స్ ని నలుగురిని కలుపుకుంటూ వెళ్ళటమే ఆదిత్య. బేసిక్లీ ప్యూర్ ప్లాట్ఫామ్, మేము ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఎక్కడైతే నీడ్ ఉంది, ఎక్కడైతే సోర్స్ ఆఫ్ లవ్ అంటుంటాను, దట్ లవ్ కుడ్ బి టైమ్ ఆర్ మనీ, రైట్? ఇప్పుడు మా వాలంటీర్ డైరెక్టర్స్ అందరూ కూడా దే ఆర్ గివింగ్ అస్ టైమ్. Yes. And then sponsors are giving their money, and this is all the source of love. The source of love ni ekkadaithe need undo mana pillalu, mana pillalaki connect cheyatame pure pradhana goal anachne. That's our main goal. Yes, ma'am. So na tarpu nunchi ade vidhanga ma telugu nra radio tarpu nunchi ma gaadu mana endukante meer kuda ippudu ma family lo part kaabatti mana telugu nra radio tarpu nunchi ippudu kottaga 23rd chapter start chestunnaru daniki all the best madam. Thanks, Andy. So question veldama? Yes. Yes. Swachanda samsthalaku prabhutvalaku sambandham enti? Swachanda samsthalaku prabhutvam elanti sahakarani andistundi? Adhe akkada mana pure samstha gurinchi manam maatladutunnam. Pure ki prabhutvam nunchi sahakaram anedi okate ani cheptuntanu nam chaala mandi adugutaru. ఏంటి అంటే మమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, మేము చేసిన దానికి అడ్డు చెప్పట్లేదు. ఓకే, రెండోది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో కలిసి చాలా పనిచేస్తారు. మేము విఆర్ నాట్ దేర్ యెట్, ప్యూర్ ఇస్ నాట్ దేర్ యెట్. ఏవైతే మా పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా అక్కడ చూసి నేర్చుకుంటాను అని ఫస్ట్ లో అన్నాను కదా, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. వీటిలో చాలా మందికి ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ కూడా వస్తాయి, వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు అన్నమాట. సో స్వచ్ఛంద సంస్థలు హ్యాండ్ ఇన్ గ్లౌవ్ గా పనిచేస్తాయి గవర్నమెంట్ తో, బట్ నాట్ ఆల్. సో బేసిక్ గా మాకైతే ప్యూర్ విషయానికి వస్తే, ఎక్కడా కూడా గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఇంకెవరైనా కానీ ఎంకరేజ్ చేసిన వాళ్లే కానీ డిస్కరేజ్ చేయటం కానీ ఏదైనా అడ్డు చెప్పటం కానీ అనేది లేదు. మేడం ఇంకో కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందామా? హలో, నమస్కారం అండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, సుస్వాగతం. మీ పేరు? నమస్కారం, నా పేరు ఋషి. ఋషి, ఋషి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. దాట్స్ గ్రేట్ ఋషి గారు. సమయాభావ పరిస్థితి ఉంది కాబట్టి చాలా షార్ట్ గా స్వీట్ గా మేడంతో మాట్లాడారు మీరు. Hi, Rishi. How are you? Hi, how are you? Cheppamma, cheppu Rishi. Whatever message you wanted to give. So nenu ippudu pure you join ayi almost 2 years ayindi, and that's great. Much like Sid, as Sid said, nenu dan mundu I didn't really care much for volunteer service. Nin koncham like I'm self-centered, but like I really like without self benefit nin em chey would avudu naku mundu. So okay, pure join ayin tarvata like I naku like actual ga world lo enni enta mandu unnaro unfortunate ga ala just ala like living day to day la unnaru. So that really opened my eyes to that, and like it made me really appreciate what I have, and that's just how it helped me, and I really think it's great. Okay, thank you very much, Rishi. Yes madam, andar callers lo nunchi andar gontullo okati chaala clear ga inpadtu madam, that is nothing but purity in thought, purity in mind. దానివల్ల ఒక చాలా క్లియర్ గా చెప్పగలుగుతాను, ప్యూర్ అన్న పేరేది మీరు పెట్టారు మన సంస్థకి, నిజంగా ఆ పేరు సంస్థకి సార్థకం అయిపోయిందన్నమాట. ఎంతమంది ఎక్కడి నుంచి చాలా ప్లేస్ నుంచి ఫోన్ చేస్తున్నారు, అసలు నాకు చెప్పడానికి మాటలే రావట్లేదు వాళ్ళ గురించి. ఎవ్రీవన్ వాంట్స్ టు స్పీక్ అండ్ ఎవ్రీవన్ సేస్ ప్యూర్ విత్ దర్ ప్యూర్ హార్ట్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. Thank you very much, madam, for doing all these programs. Thanks, Aditya. Maaku ee opportunity icharu
పిల్లలు కానీ ద యూత్ మెంబర్స్ కానీ ఎవరైనా అందరూ కాల్ చేయడానికి టు షేర్ దేర్ థాట్స్. ఇప్పుడు మన రిషి అన్నట్టుగా మీరు అన్నట్టుగా కూడా రిషి ఏమంటున్నాడు, అప్పటి వరకు ఏదైనా బెనిఫిట్ ఉంటే గానీ ఏది చేయబుద్ది వేయదు అని. అది అంత చిన్న వయసులోనే ఆ పిల్లవాడిలో వచ్చిన పరివర్తన ఆలోచన తీరులో అలానే మీరు అన్నట్టుగా ప్యూర్ అనే పేరు నేను ఎప్పుడు అంటాను, మన అందరి లైఫ్ స్టైల్ మనకేవో ఉంటాయి, మనం పూజలు చేసుకుంటాం, పార్టీలు చేసుకుంటాం, ఇంకేదో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైతే థాట్ ఉందో మాకు హెల్ప్ చేయాలి పిల్లలకి చదువుకి అనేది మాత్రం, అది మాత్రం నేను డెఫినెట్ గా చెప్తాను కాన్ఫిడెంట్ గా, దట్ థాట్ ఈస్ ప్యూర్. Yes, madam. Pure, my thoughts pure, kuda, it's relative, right? Yes. Kani, ఒక్క ఏదైతే మా అందరికి కలిసి కట్టుగా ఉన్న గోల్ ఉందో పిల్లల చదువు భవిష్యత్తు, ఇండియా అనే కాదు, ఇథియోపియా అనే కాదు, యుఎస్ఏ అన్న, ఉగాండా కానీ ఇంకెక్కడైనా మనం వర్క్ చేసే చోట. మీరు చాలా మందికి ఒక దిక్సూచి లాగా నిలుస్తున్నారు మేడం, అది చాలా అభినందనీయం. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ప్యూర్ సంస్థ, ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో, కరోనా COVID-19 పరిస్థితుల్లో తన లక్ష్యాన్ని సాధిస్తుంది కదా, ఎలా సాధిస్తుంది? వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ నౌ? కోవిడ్ మనకి ఇండియాలో లాక్ డౌన్ అయిన రోజు వరకు కూడా మన అంత అందరిలాగానే అది ఒక అదేమంటారు అగమ్య గోచరంగానే ఉంది, నెక్స్ట్ ఏంటి అనేది, అసలు ఏం జరుగుతుంది వరల్డ్ లో అని, రైట్? అయితే లాక్ డౌన్ అయిన రోజు కూడా మనకి ఏమి ప్లాన్స్ లేవు టు స్టెప్ ఇన్ డూ సంథింగ్ at this scale. Yes. That we are doing. Mm-hmm. Aithe lockdown and the next day media lo ochina reports, migrant workers ento mandi nadichukunto ooruku vellatam lekte oka overnight road meedaku vachesaru, jobs poyayi ani appudu. Yes. That's when we made a decision, okay, next 2 weeks, first 2-3 weeks annaru kabatti ee 3 okay. weeks mana valla edi veelaina okay do it ani, so we stepped yeah. in cooked tarvata extend ayya kuda we are continuing it. Yes. ఇండియా గురించి okay. ఆల్మోస్ట్ మనం చాలా మందిని కలుపుకుంటూ వెళ్తున్నాం. Mm-hmm. ఒకటే నా ఐడియాలజీ, అరటి చెట్టు కింద నుంచి ఉంటే మన ఒక్కళ్ళకే నీడ వస్తుంది, మర్రి చెట్టు కింద నుంచి ఉంటే అని ఒకటి ఉంది కదా సేయింగ్, ఐ డోంట్ నో వాట్ ఇస్ ఎగ్జాక్ట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్స్. నేను ఈ ఎన్జిఓ ఫీల్డ్ లో పోటీ అనే దాన్ని నమ్మను, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అంతే. సో మనం ఎంతో మంది మన ఆర్గనైజేషన్స్, ఇందాక మనోజ్ కాల్ చేశాడు, మనోజ్ పేస్ అనే ఆర్గనైజేషన్ కూడా నడుపుతాడు, విధాన్ అని, ఎన్డబ్ల్యూ ఆశ్రయ అని, స్వరవేదిక అని, తర్వాత నల్గొండ .org అని, వీళ్ళందరితో కలిసి అంతా కలుపుకుంటే మనం చేస్తున్నది ఆల్మోస్ట్ ఈ 45 అభీష్టి గ్రూప్ ఆన్ గ్రౌండ్ రోటరీ వాళ్ళు, వీళ్ళందరితో కలిసి మనం పనిచేస్తున్నాము. 90,000 కుక్డ్ మీల్స్, 90,000 మంది అని, 90,000 కుక్ మీల్ కిట్స్, 35,000 మందికి రేషన్ కిట్స్, అట్లాగనే 2,000 పర్సనల్ ప్రొటెక్టివ్ గేర్, తర్వాత 3,000-4,000 ఇవి ఫేస్ క్లాత్ మాస్క్స్, తర్వాత 14 ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసుల కానీ, ఆశా వర్కర్స్ కానీ, మైగ్రెంట్ వర్కర్స్, డైలీ లేబర్, మా ఓన్ స్టూడెంట్స్, ఆర్ఫనేజెస్, ఎల్డర్లీ హోమ్స్ ఫర్ ద ఎల్డర్లీ, ఒక 8 ఓల్డ్ ఏజ్ హోమ్స్, 20+ ఆర్ఫనేజెస్, వీళ్ళన్నిటికి 1-2 నెలల వరకు సరిపడా ఆహార సామాగ్రి ఇలా అందిస్తూ వస్తున్నాం. చాలా అనుకోకుండా, ఎలా అయితే ప్యూర్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదా మేము ఇంత లార్జ్ స్కేల్ లో వర్క్ చేస్తామని, కోవిడ్ రిలీఫ్ లో కూడా అంతే. మనకు వస్తున్న సపోర్ట్ అలా ఉంది ఆదిత్య, ఎవరైతే నలుగురు మనకి ఇచ్చి గివింగ్ టు ద పీపుల్ ఇన్ నీడ్ అని, సేమ్ ఇంకా ఇదే యుఎస్ఏ లో కూడా చేస్తున్నాం. పిల్లలు ఎవరైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి మారింది ఇప్పుడు, ఇక్కడ స్కూల్స్ ఇంకా 2 నెలల వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన వసతులని, తర్వాత భోజనాలు, thanking our health heroes here in USA, వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేయడం as a token of our appreciation, ఇలా చాలా చేస్తూ వెళ్తున్నాం. Yeah. Madam, మనకు సమయం ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా క్విక్ గా, ఎందుకంటే చాలా అడగాలని ఉంది, ఎందుకంటే మీరు చెప్పే విధానము, అదే కాకుండా మన కాలర్ తీసుకునే విధానము అసలు చాలా ఫెంటాస్టిక్ అన్నమాట. ఇంకా ఏదో వెలతి, ఇంకా మాట్లాడలేదు అసలు, నేను ఇంకా మేడం తోటి మాట్లాడినట్టే ఉంది నాకు. సో చాలా క్విక్ గా 1 or 2 క్వశ్చన్స్ చేసి మనము ముగించాలని నాకు లేదు. సో మేడం, మీరు యు హావ్ గివెన్ అస్ ఇన్సైట్స్, ఒక స్వచ్ఛంద సంస్థ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, మీ
ప్యూర్ హార్ట్తో అయితే ప్యూర్ సంస్థ పెట్టడం జరిగిందో, ఎనలేని సేవలు ఏవైతే చేస్తున్నారో అవి అభినందనీయము. అదే కాకుండా ఒక భారతదేశంలో పుట్టి బయట చదువుకొని బయట సెటిల్ అయిన ఒక భారతీయ మహిళ మీరు ఇంత పెద్ద పని చేసుకుంటూ అదే కాకుండా తిరిగి మళ్ళీ భారతదేశానికి మీరు సేవలు చేస్తున్నారంటే అది భారతదేశానికే గర్వకారణము, ప్లస్ ఒక తలమాణిక్యం లాగా మీరు మెరుస్తున్నారు మేడం ఈరోజు. వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. థ్యాంక్స్ ఆదిత్య. ఇంకోటి ఏం తెలుస్తుందంటే మీతోటి మహిళా సాధికారతకు మీరు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. మీరు మునుముందు మీరు ఇలాంటి సేవలు కొనసాగిస్తూ దిగ్విజయంగా మీ లక్ష్యాలను సాధించాలని నేను మరియు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కోరుకుంటున్నాము. ఇప్పుడు చాలా మాట్లాడిందే కానీ మాట్లాడలేని పరిస్థితి. డెఫినెట్ గా ఇంకోసారి కుదిరితే 1 to 2 కంప్లీట్ అవర్స్ మన ప్రోగ్రామ్ గురించి పెట్టుకుందాము. అంతకన్నా ముందు ఒక ముగించే ముందు ఇంకో కాలర్ ఉన్నప్పుడు కాలర్ తీసుకుందాము. ఓకే. యా హలో 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 నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? I'm sorry, you meant the billion. I'm from the Lawrenceville batch. Great. Would you like to speak to Shaila Garu? Yes. You can speak to her. Yeah, yeah, please. Hi, Sweetie. So you can go ahead. Oh, looks like they're running out of time. So go ahead, Sweetie. Oh, I'm a New Jersey ambassador, and my period experience has been really inspiring and influenced me to help others. And Pure Utah changed me in so many ways. Like, I've been better in public speaking and been more outgoing to help people. I'm in seventh grade, and I love doing the fundraisers. And I hope to do more events in the future. Oh. So, that's wonderful, amazing. Choose a 12 years of a child. మోటివేటింగ్ గస్. అయితే మన ప్యూర్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే pureonline.org వెళ్ళొచ్చు. మీ పిల్లలు కనుక ప్యూర్ అంబాసిడర్స్ గా అవ్వాలి, ఏదైనా చాప్టర్లు జాయిన్ అవ్వాలి అంటే కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ pureonline.org నుండి. ఆదిత్య గారు థ్యాంక్ యూ. మీరు అన్నారు అక్కడ పుట్టి ఇక్కడ ఉన్నాము మేము అని. ఎగ్జాక్ట్లీ, అమ్మ అమ్మే కదండి, ఎక్కడ ఉన్నా కూడా మేము ఎంత దూరంలో ఉన్నా అమ్మ భారతికి ఇప్పుడు అందరి అవసరం ఉంది. అవును మేడం, ఎవ్రీబడి నీడ్స్ టు స్టెప్ ఇన్. అంటే అక్కడ ఇండియా క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని ప్రశ్నించవచ్చు, కానీ దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. మన ఫెలో హ్యూమన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో భోజన వసతి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ ఎనీ ఎన్జిఓ, ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ హెల్పింగ్ యాక్చువల్లీ అడ్రస్ ది హంగర్ నీడ్స్. థ్యాంక్ యూ, మా టైం అయిపోయింది. సో మీ అమూల్యమైన సమయాన్ని, మీ సహకారాన్ని, మీ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. మీరు ఇలాంటి స్వచ్ఛంద పనులు చాలా చేస్తుండాలి. అదేవిధంగా మన ప్రవాసాంధ్రులకి మీరు చాలా చక్కటి సందేశాన్ని అందించారు. భారతదేశం వైపు మళ్ళీ ఒకసారి తిరిగి చూడండి, చాలా మంది ఉన్నారు. మీరు మహేష్ బాబు అని ఉంటారు ఏదో ఒక సినిమాలో, ఊరికి తిరిగి ఇచ్చేద్దాము అని. సో మీరు కూడా అనకనే అలాంటి మాట అన్నారు. సో ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. అదే కాకుండా చాలా మంది ఎన్ఆర్ఐస్ భారతదేశానికి చాలా విధాలుగా తోడ్పడుతున్నారు, సహాయపడుతున్నారు. మీ మాటలతో ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి పనులు చాలా చేయాలని అని మేము కోరుకుంటూ మీకు ఇంకోసారి ధన్యవాదాలు, ప్లస్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, నమస్తే. నమస్తే మేడం. సో విన్నారు కదా శైలా తాలూరి గారి మాటలు. సో మనం ముందుకు కొనసాగిపోవాలి. సో ఈరోజు ప్యూర్ సంస్థ ద్వారా మనం చాలా నేర్చుకున్నాము. ప్యూరిటీ ఇన్ హార్ట్, ప్యూరిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ థాట్. సో అలా వాళ్ళు 6 ఏళ్లలో ఎనలేని సేవలు చేశారు ఈ ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలలో. మనం కూడా అలానే చేయాలి.
ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం చేస్తాము, మనం అందరం చేస్తామని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ ఆదిత్య భరద్వాజ్ గుండచప్పుడు తెలుగు అన్నారే రేడియో షో. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.